అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. ఆదికాండం 18:22. దేవుని స్నేహితుడు కాబట్టి ఇతరుల గురించి దేవునితో వాదించగలడు. అబ్రహాములో మూర్తి భావించిన విశ్వాసం, దేవునితో స్నేహం మన స్వల్ప అవగాహనకి అందదేమో. అయినా దిగులు పడవలసిన పని లేదు. అబ్రహాము విశ్వాసంలో క్రమముగా ఎదిగినట్టే మనము ఎదగవచ్చు. అబ్రహాము తప్పటడుగులు వేస్తూ ముందుకు సాగాడే, కానీ ఒక్కసారి ఒక గంతులో అంత విశ్వాసాన్ని అలవర్చుకోలేదు. ఎవరి విశ్వాసమైతే పరీక్షలకు శోధనలకు గురవుతుందో, ఆ శోధనల్లో ఏ మనిషి అయితే విజయం సాధిస్తాడో ఆ మనిషికి అంతకన్నా కష్టతరమైన పరీక్షలు ఎదురవుతాయి. వెలగల రాళ్ళును అతి జాగ్రత్తగా చెక్కి పదును పెడతారు. లోహం ఎంత విలువైనదైతే అంత వేడిమిగల కొలిమిలో దాన్ని శుద్ధి చేయాలి. అబ్రహాము అతి జటిలమైన పరీక్షను ఎదుర్కొని నిలబడకపోయి ఉన్నట్లయితే ఆయన్ని విశ్వాసులకి తండ్రి అని పిలిచేవారు కాదు. ఆదికాండం 22 చదవండి. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి, అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకొని మొరియాకొండల్లో నానవదనముతో నమ్రతతో కొడుకు వంక బేలగా చూస్తూ ఎక్కిపోయే ఆ వృద్ధుణ్ణి ఒకసారి ఊహించుకోండి. తాను నమ్మకంగా ప్రేమించి సేవిస్తూ వస్తున్న తన దేవుని ఆజ్ఞ మేరకు తన బంగారు కొండ తన కొడుకు తన ప్రక్కనే బలిగా చనిపోవడానికి నడిచి వస్తుంటే ఆయనలో ఏ భావాలు చెలరేగాయో ఎవరికి తెలుసు? దేవుడు మన జీవితాల్లో జోక్యం కలుగజేసుకుంటే విసుక్కునే మనకి ఇది ఎంత కచ్చితమైన గద్దింపో చూడండి. అబ్రహాము మొరియాకొండ ఎక్కుతున్న దృశ్యం గురించి తేలికగా అవమానాస్పదముగా వచ్చే వ్యాఖ్యలను ప్రక్కకు నెట్టండి. యుగ యుగాల వరకు మనుషులంతా పాఠం నేర్చుకోవలసిన మహత్తరమైన దృశ్యం అది. దేవదూతులు అప్రదీపులై చూశారు ఆ దృశ్యాన్ని. ఈ వృద్ధుని విశ్వాసమే ప్రపంచమంతట ఉన్న జనుల విశ్వాసానికి ప్రతీకగా ప్రాకారంగా నిలిచిపోవాలి. త్రొట్టుపడని విశ్వాసం ఎప్పుడూ దేవుని విశ్వాస్యతని రుజువు చేస్తుందన్న సత్యం ఈ సంఘటన ద్వారా స్థిరపడాలి. అంటే మనలో విశ్వాసముంటే దేవుడెప్పుడు దాన్ని వమ్ము చెయ్యడు. కాబట్టి ఈ విషమ పరీక్షకు తట్టుకొని విశ్వాసముతో విజయం సాధించినప్పుడు దేవుని దూత అంటే యెహోవా లేక దేవుని వాగ్దానాల్ని సార్థకమైన పుణ్యమూర్తి యేసు ప్రభు అబ్రహాం భుజం తట్టి అన్నాడు, నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది. నువ్వు నన్ను గుడ్డిగా నమ్మావు, నేను దానిని వమ్ము చేయను. నిన్ను కూడా నేను నమ్ముతాను. నువ్వు నా స్నేహితుడివి, నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను. అన్ని కాలాల్లోనూ ఈ కథ ఇంతే. ఇక ఎప్పటికీ ఈ వైనం మారదు. విశ్వాస సంబంధులైన వాళ్ళు అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు. దేవునికి స్నేహితుడుగా ఉండడం అన్నది మామూలు విషయం కాదు.